ओम नमो भगवते श्री रमणाय श्री रामकृष्णाश्रम राजुलपालेम श्री रमण भाषणमुलु मूड वदकोव भाषण जो प्रश्न चपना भक्त अहंकार मन के पुनर्जन्म कदा अहंकार मन के पुनर्जन्म कदा महर्षि अवनु कानी पुनर्जन्म अंटे एमी अहंकार एप्पटिलागे उंटुंदी कोत्त शरीरालु कनिपिस्ताई मरियु दानिनि वहिस्ताई अहंकारानिकि ए मार्पु लेदु ఒక శరీరాన్ని విడిచి వేరొక దానిని అది వెతుక్కోదు. నీ స్థూల దేహం గతే చూడు ఏం జరుగుతున్నదో. లండన్కు వెళుతున్నావనుకో, ఎలా వెళ్తావు? ఏదో వాహనంలో రేపు చేరి అతడి నావ ఎక్కి కొద్ది రోజుల్లో లండన్లో ఉంటావు. జరిగిందేమిటి? కదిలినవి వాహనాలు, నీ దేహం కాదు. అయినా ప్రపంచంలో ఒక మూల నుండి మరో మూలకు ప్రయాణం నీవు చేశావనే అంటావు. వాహనాల గమనాన్ని నీ దేహానికి ఆరోపించావు. అలాగే అహంకారం విషయంలోనూ పునర్జన్మలు ఆరోపితాలు. ఉదాహరణగా కలను తీసుకో. స్వప్న ప్రపంచంలోకి నీవు వెళుతున్నావా? అది నీలో చరిస్తున్నదా? ఈ రెండవదే నిజం. పునర్జన్మలు అలాగే, అంతకాలము అహంకారం అలాగే ఉంది. ప్రశ్న అహంకారమునకే పునర్జన్మ కదా అనే ప్రశ్న చాలా సంగతి. పునర్జన్మ అని మనం మామూలుగా ఎవరికి అంటున్నాం? నేను దేహానికి. నేను ముందు జన్మలో ఏంగా పుట్టాను, ఈ జన్మలో మనిషిగా ఉన్నాను, ఇంకొక జన్మలో ఎక్కడ పడతాను? కాబట్టి ఈ జన్మలో ఆపాదించబడుతున్నది దేహానికా, మనలో ఉన్న జీవుడికే? మనం వ్యావహారికంగా బాహ్యంగా ఇప్పటి వరకు మనకు అర్థమైన విషయం దేహం అని అనుకుంటున్నాం, దేహానికి అనుకుంటున్నాం. మన వివరము అంత లోతులకు వెళ్ళి ఈ దేహం వేరు, ఈ దేహాన్ని ధరించి ఉన్నటువంటి జీవుడు అనబడే అహంకారము వేరు అన్నటువంటి స్థితిని సమాలోచన జరిపి ఇది మెద్దంగా దానిని విభజించడానికి ప్రయత్నించినటువంటి సందర్భాలు చాలా తక్కువ మనలాంటి వారి. కానీ భగవానును అడిగిన ప్రశ్న చాలా లోతైన ప్రశ్న. కాబట్టి ఇక్కడ విభజన చేసి అడుగున్నాడు ఆ పృచ్ఛకుడు. భగవాన్, ఈ యొక్క జన్మ పునర్జన్మ, మళ్ళీ జన్మ అనేది అహంకారమునికే కదా? మంచి ప్రశ్న. దానికి భగవాన్ చక్కగా, అవును, పునర్జన్మ దేనికి? అహంకారమునికి, దానిలో సందేహం లేదు అని చెప్తూ, కానీ పునర్జన్మ అంటే ఏమిటయ్యా? పునర్జన్మ అనగా నువ్వేమనుకుంటున్నావు అని భగవాన్ అడిగితే దానికి సమాధానం ఆయనే చెప్తున్నాడు. అహంకారం ఎప్పటిలాగే ఉంటుంది, కొత్త శరీరాలు కనిపిస్తాయి మరియు దానిని వహిస్తాయి.
మనలో చాలామంది మరణించిన తర్వాత ఆ చనిపోయినటువంటి వ్యక్తి పేరిటి మీద గంగా నదిలో ఆయన యొక్క అస్థికులను నిమజ్జనం చేయడం లేదా ఆయన పేరిటి మీద గయా తదితర ప్రదేశాలకు వెళ్ళి అర్పణములు వివిధ రకాలైనటువంటి శాంతి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం లేదా ఆయన పేరిటి మీద అనేకమైన దానాలు చేయడం ఇవన్నీ చేస్తాం. ఇవన్నీ ఆయనకు చెందుతాయనే కదా మనం అనుకుంటున్నాం. అయితే ఆయనకు చెందితే ఆయన దేహం శ్మశానములో కాల్చబడడం లేదా పోడ్చబడడం జరిగింది. అయితే ఆయన పైలోకాలకి వెళ్ళాడు అని అంటున్నది ఎవరని? ఆయన దేహాన్ని మన కళ్ళెదురుగానే కాల్చేశారు, ఆయన దేహాన్ని మన కళ్ళెదురుగానే పోడ్చేశారు. అయితే ఇవన్నీ ఆయనకి చెందుతాయి, ఆయన ఆత్మకు శాంతి చేకూరుతుంది అని అంటున్నాము కదా. మరి ఎవరు? జీవుడు, జీవాత్మ అంతే కదా. శరీరము ఇక్కడే కాల్చబడుతున్నది, శరీరం ఇక్కడే వదిలివేయబడుతున్నది. అయితే ఆయన జీవాత్మ అనేది ఒకటి ఉంటుంది, అది అనేక లోకాల్లో సంచరిస్తుంటుంది. ఆయనకి సంబంధించినటువంటి బంధువులు కానీ పుత్రులు కానీ పుత్రికలు కానీ ఆ రకమైనటువంటి పుణ్యకార్యాలు ఆచరిస్తే అవి ఆయనకు పుణ్యగతులు, స్వర్గలోకాలు లేదా తదితర బ్రహ్మ ఇంద్ర లోకాలు ఆయనకి సంభవిస్తాయన్నటువంటి సంకల్పం చేతనే మన నా పెద్దవాళ్ళు చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం గ్రహించవలసింది ఆయన జీవాత్మకు మనం చేరుస్తాం, ఇవన్నీ ఉపయోగపడతాయి. సరే, ఇక్కడ భగవాన్ కూడా ఆ విషయాన్ని చాలా కూలంకుషంగా చెప్తున్నాడు. ఎలా అంటే, అయ్యా అహంకారం ఎప్పటిలాగే ఉంటుంది, కొత్త శరీరాలు కనిపిస్తాయి మరియు దానిని వహిస్తాయి, అహంకారంకే మార్పు లేదు. ఇది కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అహంకారానికి ఏం మార్పు లేదంట, మరి మార్పు దేనికి? శరీరానికి. అహంకారం ఈ దేహాన్ని వదిలేసిన తర్వాత ఈ అహంకారం అనగా నీవు చేసినటువంటి పాపపుణ్యములైతేనేమి, నీ మనసైతేనేమి, ఆలోచనల యొక్క మూట, దీనిని అహంకారం అంటారు. ఇది అలానే ఉంటుంది, దీనిలో ఏ మార్పు లేదు. అయితే మార్పు ఎక్కడొస్తున్నది? శరీరా, ఈ అహంకారాన్ని శరీరాలు పోయి ఆక్రమించుకుంటాయి. అహంకారం వచ్చి శరీరంలోకి రావడం లేదు ఇక్కడ. ఇది బాగా వినాలి. మనం అనుకుంటున్న దానికి రివర్స్లో చెప్తున్నాడు ఆయన. మనమేమనుకుంటున్నాం, ఏదో అమ్మ గర్భంలో ఒక శిశువు ఏర్పడి ఆ శిశువులోకి ఈ జీవుడు వచ్చి ఎంటర్ అవుతున్నాడు, తరువాత కదా జన్మ జరుగుతున్నదా మనం అనుకుంటున్నాం. ఇక్కడ అలా చెప్పబడడం లేదు. సరే చూడండి, అహంకారానికి ఏ మార్పు లేదు. అయితే ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు? కొత్త శరీరాలు కనిపిస్తాయి మరియు దానిని వహిస్తాయి, అహంకారానికి ఏ మార్పు లేదు. ఒక శరీరాన్ని విడిచి వేరొక దానిని అది వెతుక్కోదు. ఏది వెతుక్కోదు? అహంకారం వెతుక్కోదా, శరీరమే వెతుక్కొని పోతానంట దాన్ని. ఆశ్చర్యం. ఇది బాగా ఆలోచించాలి. నీ స్థూల దేహం గతే చూడు ఏమి జరుగుతున్నదో. లండన్కు వెళుతున్నావనుకో, ఎలా వెళ్తావు? ఏదో వాహనములో రేపు చేరి అచట నావ ఎక్కి కొద్ది రోజుల్లో లండన్లోనే ఉంటావు. జరిగిందేమిటి? కదిలినవి వాహనాలు నీ దేహం కాదు. ఆయన చెప్పిన ఉదాహరణ, లండన్కి మనం వెళ్ళాం, లండన్కి ఎలా వెళ్ళావు? వాహనములు, పడవలో కావచ్చు, విమానంలో కావచ్చు, ట్రైన్లో కావచ్చు వెళ్ళాం. వెళ్ళిన తర్వాత లండన్కి నేను వచ్చాను అని అన్నావు.
వాస్తవానికి నువ్వు వచ్చావా వాహనాలు వచ్చాయా? మరి వాహనాలు కదా వెళ్ళింది, మనల్ని వాహనం కదా, వాహనం తీసుకుని వెళ్ళింది అంటున్నావు బాగానే. వాస్తవానికి నువ్వేమన్నా కదిలేవా? నువ్వు కదిలేవా? నువ్వు కదిలేవా? ఎప్పుడు కదిలేవు? నడిచావా? అక్కడే కదా ఉండాలి నువ్వు. ఇక్కడి నుంచి బస్సు ఎక్కేదాని వరకు పోయావు, నువ్వు పోయిందే చెప్పు. నువ్వు ఎంత దూరం పోయినావో అదే చెప్పు. తర్వాత వెళ్ళింది ఎవరు? మరి నువ్వేమంటున్నావు? నువ్వు వెళ్ళావా? నువ్వు వెళ్ళలా, వాహనం వెళ్ళింది. ఇది దాని సిద్ధాంతం. అయితే మానవుడు తను వెళ్ళక నేను వెళ్ళాను అంటున్నావు. బాగా ఆలోచించు, నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉన్నావు. నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉన్నావు. నువ్వు దానిలో ఎక్కి కూర్చున్నావు. నువ్వు కూర్చుంటానే వాహనం వెళ్ళింది, నువ్వు వెళ్ళదా? బాగా ఆలోచించు. మొట్టమొదట మనకు అలానే అనిపిస్తుంది, అదేంటి నేను కదా వెళ్ళాను కూడా. కొంచెం లోతులకి వెళ్ళి ఆలోచన చేస్తే నేను వెళ్ళలేదు. నీవు ఎక్కడ ఉన్నావో అక్కడే ఉన్నావు. వాహనం మారుతా పోతా ఉంది, కాబట్టి వాహనములో వెళ్ళిన వాడివి నేను వెళ్ళాను అంటున్నావు. అర్థమైంది? కొంచెం బాగా ఆలోచించు కదా. అదే కానీ నీ ప్రయాణం తప్పు. నేను ఒక విషయం చెప్తాను మీకు. భూమి తిరుగుతూ ఉన్నదా? రైట్, ఒప్పుకుంటా, తిరుగుతాం. అయితే ఒక ఆలోచన రండి, భూమి తిరుగుతూ ఉంటే విమానం ఎక్కి మనం ప్రయాణం చేయాల్సిన అవసరం ఏమి? విమానం ఎక్కి నేరుగా నిలబడేస్తే భూమి తిరుగుతూ ఉంది కదా. అమెరికా వచ్చింది మనకు నేరుగా అన్నప్పుడు ఆ ఫ్లైట్ కిందకు దిగిచ్చు కదా. ఆలోచన, విమానం పైకెక్కి నిలబడిపోతే భూమికి పైనే కదా ఉండేది, అది భూమికి పైన విమానాన్ని నిలబెట్టింది. భూమి తిరగతా ఉంది, ఎక్కడ తిరగతా ఉంది మనకు అర్థమవుతుంటుంది. ఓహో, ఇండియా దాటింది, చైనా దాటింది, రష్యా దాటింది, అమెరికా వచ్చింది, డౌన్. ఇక ఈ ఏరోప్లేన్ ప్రయాణం చేయాల్సిన అవసరం ఏమి? ఆలోచించడం ఫిజికల్ సైన్స్ స్టూడెంట్స్ ఉంటే చెప్తారు కదా. ఎందుకు నిలబడదు? గురుత్వాకర్షణ శక్తి. కానీ విమానం భూమి తిరుగుతుంటే విమానం కూడా తిరుగుతుంది. కారణం, భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి ఎంత దూరం ఉంటుందో అంత దూరం వరకు ఏ వస్తువు కూడా భూమిని కాదని ప్రయాణం చేయలేవు. భూమి ఆకర్షణ శక్తి చేతనే ఉంటుంది, అది లేకపోతే పడిపోతుంది, విమానం కూడా పడిపోతుంది. ఓకే, అలా ఈ స్థూల దేహం కూడా వాహనం వలె మనం ప్రయాణం చేసామని అనుకుంటున్నామే కానీ వాస్తవానికి నువ్వు ప్రయాణం చేయటం లేదు. వాహనాలు వెళ్తున్నాయి నిన్ను మోసుకొని. నీవు ఎక్కిన చోటనే ఉన్నావు. అయితే వాహనమే వెళ్ళకపోతే నువ్వు ఎగతానే వాహనం అక్కడే నిలబడి ఉంది అనుకోండి, నువ్వు వెళ్ళగలవా? అక్కడే ఉన్నట్టు అర్థమైంది.
వాహనం పోతేనే కదా నువ్వు పోయినట్టు, వాహనం పోకపోతే మరి వాహనం పోలే నేను పోయినాను అనొచ్చు కదా నువ్వు. కాబట్టి వెళ్ళింది వాహనమా నువ్వా? వాహనం, వాహనంలో వెళ్తున్నావు. కానీ వాస్తవానికి మనమేమనుకుంటున్నావు? మనం వెళ్ళామనుకుంటున్నాం. ఇది కాస్త బాగా లోతుకి వెళ్ళి ఆలోచించాల్సిన విషయం. ఇది మనలో ఉంటాం. కదిలినవి వాహనాలు, నీ దేహం కాదు. అయినా ప్రపంచంలో ఒక మూల నుండి మరో మూలకు ప్రయాణం నువ్వు చేసావనే అంటావు. వాహనాల గమనాన్ని నీ దేహానికి ఆరోపించావు. వాహనాల గమనం అని, వాహనాల ప్రయాణాన్ని నీ దేహానికి ఆరోపించావు. కదిలిందేమో వాహనాలు, నేను కదిలానని చెప్పుకుంటున్నావు. ఏర్పేళ్ళు బస్ ఎక్కావమ్మా, మీ గ్రామానికి వచ్చావు. మా ఊరు వచ్చేసింది అని అంటున్నావు. రాజులపాలెం వచ్చేసింది అని అంటున్నావు. రాజులపాలెం వచ్చేసిందా? నీ వాహనం అక్కడికి వచ్చిందా? వాహనం. ఇది భ్రమ. రాజులపాలెం ఎక్కడికి రాల, అది ఉన్న చోటనే ఉన్నది. మనం ఎక్కిన వాహనం అక్కడికి వచ్చింది. అయితే మనమేమంటున్నావు? మా ఊరు వచ్చేసింది. అలా గమన మహర్షి కూడా వాహనాల యొక్క గమనాన్ని నీ గమనంగా ఆరోపించబడుతున్నావు. ఆరోపిస్తున్నావు అని అంటే నిజం కాదు. ఏనా? కాబట్టి అది ఆయన చెప్తున్నది. అలాగే అహంకారం విషయంలోనూ పునర్జన్మలు ఆరోపితాలు. అహంకార విషయంలో కూడా పునర్జన్మలు ఆరోపితాలే గాని నిజం కాదు. కొంచెం అహంకారం, దేహం, ఈ అహంకారం దేహములో అహంకారము దేహాన్ని ధరించడం లేదు. దేహాలే అహంకారాన్ని ధరిస్తున్నాయి. ఇది ఆయన కాన్సెప్ట్. మీకు సులభంగా అర్థం చెప్తాను. ఇప్పుడు ఈ ఖాళీ ఉంది నాన్న, ఈ ఖాళీలో ఒక బాటిల్ పట్టాం. ఇప్పుడు దాని లోపల గాలి ఉందా? లోపల గాలి ఉందా లేదా? ఇదంతా అహంకారం అనుకోండి. అహంకారం అంటే ఇదంతా అనుకోండి, నిజమే. ఎందుకంటే మనం మరణించిన తర్వాత మన ఆలోచనలు, మన ప్రాణం ఇవన్నీ ఎక్కడికి పోతాయి? ఎక్కడికి పోవు, ఇక్కడే ఉండవు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడున్నాయి అవి. ప్రాణాలు వదిలినటువంటి వాళ్ళు, వాళ్ళకి ఏ దేహాలు ఉండవు. సూక్ష్మ శరీరము అని అంటారు దాన్ని. ఈ సూక్ష్మ శరీరాలన్నీ కూడా గాలిలోనే ఉంటాయి. ఇదే అహంకారాలు. అహంకారం అంటే నువ్వు చేసుకున్న కారణం నాయన, నువ్వు చేసిన పాపపుణ్యాలు, నీ ఆలోచనలు, ఆ మూటనంతా కలిపి చిత్తపు మూటనే అహంకారం అంటారు. ఆ నీ మూట ఇలానే ఉంది, కారణం దేహం లేదు. దేహం, నీ దేహం ఉనుంటే నీ అహంకారం పైకి వెళ్ళుంటుందా? నీ దేహం పనిచేయలేదు కాబట్టే కాబట్టి అది లేచింది. అండర్స్టాండ్ చేసు. నీ దేహం పనిచేయలేదు కాబట్టే కాబట్టి నీ అహంకారం వదిలేసింది. నీ వాహనం లేదు అక్కడ. వాహనం ఉనుంటే అది ఉనుండే ఉనున్నావు. వాహనం పనిచేయలే, నా వల్ల కాదయ్యా బాబు, నాకు బ్రేక్లు జడిపినాయి,
నా టైర్లు పగిలిపోయినాయి అని అంటేనే కదా ఆ అహంకారం వదిలేసింది బయట వచ్చింది లేకపోతే అది ఎందుకు వస్తుంది మనం మాత్రం ఈ కొత్త కారుని స్కూటర్ను మాత్రం పాతదైతే పారేయాలనుకుంటాం కానీ దేహాన్ని మాత్రం పాతదైతే పారేయాలని ఎవ్వడు అనుకోడు వందేళ్ళైనా ఈ దేహం ఇలానే ఉండాలనుకుంటాం ఈ విషయంలో కారు స్కూటరు వాహనాల విషయంలో మార్చారు కొత్తది మార్చారు ఎంత స్వార్థపరత్వమైన ఆలోచన చూడండి నువ్వు వాడే వస్తువుల విషయంలో మాత్రం రాజీ పడవయ్యా నీ దేహం విషయంలో మాత్రం రాజీ వందేళ్ళైనా ఈ వాహనమే ఉండాలా అర్థమైనా ఇప్పుడు అర్థం చేసుకోండి ఈ గాలిలో అహంకారం ఉంది ఈ గాలిలో అహంకారం ఉన్నప్పుడు ఈ అహంకారం ఒక షేప్ ధరించుకుంటుంది ఒక రూపం ఆ అహంకారాన్ని లాగింది ఇప్పుడు నేను చెప్పాను చూడు బాటల్ ఆ బాటల్లోకి గాలి వచ్చింది ఇప్పుడు ఈ బాటలు ఆ గాలిని ఆక్రమించుకునిందా ఆ అహంకారమే వచ్చి దీనిలో దొరబడిందా ఇప్పుడు అర్థమైందా బాటలు ఎక్కడ పెట్టానన్న ఇప్పుడు బాటలు ఏర్పడి కదా దాన్ని తీసుకునింది బాటలు ఏర్పడితే కదా అది అది అక్కడ ఆక్రమించుకునింది అది వచ్చేది పోయేదే ఉండదు అహంకారం అది పరివేడింగ్ అది ఎక్కడికి ప్రయాణం చేసేది ఎందుకు లేదంటే అది ఒక దగ్గర ఉండి ఒక దగ్గర లేకపోతే కదా బల్ల పరుపుగా నిమిడీకృతమైన అహంకారం నువ్వు లాగాల్సింది పల్లె నువ్వు పంపాల్సిన అవసరం లేదు గాలిని ఇక్కడ గాలి ఉంది నాన్న ఈ గాలిని నువ్వు తీసుకోవాల్సిన అవసరం ఉందే కానీ అదే పనిగా గాలి అయ్యయ్యో మా బిడ్డలంతా ఉండారు నేను ఈరోజు ఒక రాష్ట్రం పోయొస్తాను నేను వాయుదేవుడు వస్తాను ఎడక ప్రత్యేకంగా వాయుదేవుడు రావాల్సిన అవసరం లేదు ఎందుకు ఆల్రెడీ ఉన్నాడు ఆయన ఏనన్నా ఇప్పుడు ఒక దగ్గర మనం ప్రయాణం చేయాలన్నా ఒక సత్సంగం చేయాలన్నా అన్ని ఏర్పాట్లు చూసుకుంటాం ఆయన ఉండడానికి ఇల్లుందా అక్కడ ఎండ పడితే వర్షం పడితే ఏమన్నా కూర్చోవడానికి ఉందా లైట్లు ఉన్నాయా ఫ్యాన్లు ఉన్నాయా ఇవన్నీ చూసుకుంటామే కానీ గాలి ఏమన్నా ఉందా లేదా వాయుదేవుడిని ఏమన్నా సప్లై తీసుకుపోవాలి అనుకుంటావా ఎందుకు అనుకోవు ఆల్రెడీ ఉంది లేదంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సిలిండర్ తెచ్చుకోవాలి అలా అహంకారం నిమిడీకృతమయ్యింది ఈ అహంకారాన్ని ఈ దేహం అన్నటువంటి స్థూల దేహం ఆక్రమించుకుంటారు దీనికి ఎంత కావాలనో ముందు జన్మదేదో దాన్నే పట్టుకుంటారు కనెక్షన్ ఇది ఎట్ల కనెక్షన్ అంటే చింతగింజలు పనస గింజలు సపోటా గింజలు వంద రకాలైన గింజలు ఇక్కడ పరిస్తే ఇవి ఏ ఏ గింజలు సపోటా గింజలన్నీ ఒకటిగా వడ్ల గింజలన్నీ ఒకటిగా ఏర్పరచమంటే దీనికి పెద్ద విద్య అవసరమా రైతు చాలదా ఒక రైతు ఆయా గింజలను సపరేట్ చేయను అంటే రైతు చాలదా మరి ఆయన ఆయన ఏ స్కూల్లో చేర్చుకున్నాడు ఈ విషయం అలా ఏ ఏ అహంకారం ఏమేమిగా పొందాలి అనేది డిసైడ్ అయింది ఏ దేహం పొందాలి అహంకారం అది ఆల్రెడీ డిసైడ్ అయింది ఆ దేహం అది పొందుతుంది అర్థం కదా కొంచెం కొంచెం లైట్ కల కాబట్టి స్థూల దేహాన్ని అహంకారం వచ్చి దొరబడడం లేదు ఈ స్థూల దేహమే అహంకారాన్ని పొందుతున్నారు అది మానవ జన్మగానో ఇంకొక జన్మగానో ఇంకొక జన్మగానో వచ్చి దొరబడదు ఇప్పుడు ఆల్రెడీ షేప్ ధరించింది ఇప్పుడు బాటల్లోకి వచ్చేసింది ఆయన గాలి మూత వేసేసావు సపరేట్ అయింది గాలి బాటల్లో గాలి చెరువులో నీరు కాదు ఇప్పుడు చెరువులో నీరును బాటల్లోకి తీసుకున్నావు నా బాటల్ నా నీళ్ళు ఎందుకు తాగినవరా అంటే చెరువులో ఉన్న నీరు ఆ అహంకారం నుంచి విడిపడి ఆ బాటల్లోకి వచ్చేసి ఈ
ఈ విధంగా అహంకారం ని ఎదుక్కుంటూ శరీరాలే వెళ్ళి దాన్ని పట్టుకొని లాక్కొని వచ్చుకుంటున్నాయి అని అనేది రమణ మహర్షి చెప్తున్నారు. ఉదాహరణకు కలను తీసుకో, స్వప్న ప్రపంచంలోకి నీ వెళుతున్నావా, అది నీలో చెలిస్తున్నదా? ఆ రెండవదే నిజం. కల స్వప్న ప్రపంచములోకి నీ వెళ్తున్నావా, అది నీలోనే చెలిస్తున్నదా? కళలు ఎక్కడున్నాయి? మనం ఏమంటున్నాం? నాకు కళ వచ్చింది అంటాం. కళ ఎక్కడో ఉంటే కదా రావాలి. కళ ఎక్కడో ఉంటే నీకు రావాలి, నీలోనే ఉంటే. ఈ కళ విషయంలో కూడా ఎలా, అది నీలోనే చిరిస్తున్నది అయినప్పటికీ నాకు కళ వచ్చింది అంటున్నావు. ఆ విధంగా పునర్జన్మలు అలాగే, అంతకాలము అహంకారం అలాగే ఉంది. నిద్రలో కాల దేశములు లేవు, ఆ భావనలు నేను ఆలోచన తర్వాత వచ్చేవే, దానికి పూర్వం అవి లేవు, అందుచేత నీవు కాల దేశములకు కట్టుబడవు. అహంకారం పరిమితమైన నేను, యథార్థమైన నేను నిరవధి, విశ్వవ్యాప్తము, దేశకాల అతీతము, అవన్నీ సుషుప్తిలో లేవు. నిద్ర నుంచి లేచి విషయ ప్రపంచాన్ని చూడకముందు ఆ వ్యవధిలో ఒక చిత్ స్థితి ఉంది, బ్రాకెట్ల ఎరుక, అది కేవల స్థితి, దాన్ని తెలుసుకోవాలి. కాబట్టి ఇంకొక ఉదాహరణ మీకు చెప్తే కొంచెం ఏమిటంటే